సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మానగర్లో నేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు జరుపుకున్న టీఆర్ఎస్ నాయకులు ఉమేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఉమేష్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత ఆయన ఆశయ సాధనలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు చదువులు లేక గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయిలో భారతదేశంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ టీఆర్ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి, ప్రేమ్, టీఆర్ఎస్ కార్యకర్తలు, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు హాజరయ్యారు. ఏప్రిల్ 14 అంటే ఒక పేద ప్రజల పండుగ. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక చదువు లేక చదువుకోలేని పరిస్థితి ఉంటే చదువుకోవాలి, ప్రతి పేదవాడు చదువుకోవాలి, ప్రతి వాళ్ళు చదువుకొని మేధావులు కావాలని చెప్పి నా ఉద్దేశంతో అని ఎన్నో డిగ్రీలు తీసుకున్నటువంటి మహనీయుడు, అలాంటి మహనీయుని పండుగ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా కీర్తి కాంతిలించిన ఆయన భిక్ష వలన ఈరోజు ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టరేట్లు పొందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, కౌన్సిలర్గా, సర్పంచ్లుగా రిజర్వేషన్ అమలైందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే. ఆయనకు ఎంత చేసినా ఈ దేశ ప్రజలు చాలా తక్కువనే, అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతుంది ఆ ఘనత.